चोल परपाल मरी चूस चोर या परपाल चूस दादापू मरी इकड़ दादापू वाले चालुक्य अदे विधा पल्लव परपाल जो अदेमारी चोल परपाल जो मैं चोल या करीकाल चोर गत क्लास विवरी अदेका नवीन शाख को चंद्र व्यक्ति मरी विजयलयन चोल या नवीन शाख वंशस्थापक विजयलय गत क्लास विवरी इंदो पेर राजु चूसते राजराजु अदेक राजेन्द्र चोरु राजेन्द्र चोरु वीर चोर या राज्य अग्रगण्य को गत क्लास विवरी जरिए चोर या परपाल आनाटे कल चूस चोर या परपाल कल चूस इकडे मैं तांजावूर अटे तमिलनाडु तांजावूर बृहदीश्वर ये अभी आलय निर्माण से मैं तांजावूर नीचे अदेका इतना गंगा नदी वरकू अनेक वर्तक वाणिज्य मत व्यापार चुस्कू वर्तक वाणिज्य मैं युद्ध आनाट कल्प मरमरी कोई जी परिपालन वालों गंगा नदी वरक विस्तरी गंगे बिर्द जी मोदी राज्य गत क्लास विवरी चोल परिपालन स्वरूप चोल या परिपालन स्वरूप चूस मैं राजनीत परिपालन काबट्टी मैं वंश पारंपर्य अटे तंत्र तरह कुमार कुमार लेकिन कूतर लेकिन तन वंशा की तन वारस तन तमने राजनीत परपाल राजु तरह तन मोदी कुमार को मोदी प्राप्त इविदी मैं इला नियमितुक समय वीर परपाल ये विधा चये धर्मशास्त्रानुसारे धर्म एद प्रकार मरी राज्य अधिपति राजे आपने विषया उ अदे फैनल आनाट राजु आमीत आनाट प्रजा विधा चूड़ा जरिए मैं इक चूस चोल परपाल परपाल स्वरूप मैं परपाल चोल या परपाल परपाल अंदर विधायक उधा अगर परपाल व्यक्त बटी मारत प्रवेश संस्कृत प्रवेश रूल्स अभी ले अदे विधा चूस राजु तम या मेधाशक्ति परपाल व्यक्ति वेरे विधि परपाल अंटे इकड़ी रकल तम या व्यक्तित्वा बटी तम या आलोचन शैल बटी परपाल चुनाव दिन परपाले अटारो का परपाल चुनाव मेधा परपाल चयन जो मरी अच्छा वे जरूरत यह विधा चुनाव परपाल चुनते राजनीत परपाल चुनाव यह विधा मरी राष्ट्रीय परपाल परपाल राजु धर्मशास्त्र प्रकार मन अदे प्रजल तम दृष्टि परिष्कारించాలి నాడులలో జరిగినటువంటి సమస్యలను నాడులో ఉన్నటువంటి అధికారులే
అనేది కొనసాగుతూ ఉంటుంది అట్లా ఈ విధంగా పరిపాలన విభాగాలు మన రాజరిక పరిపాలన విభాగం చూస్తే పరిపాలన విభాగాలు చేసుకుంటూ ఇంకొకటి చూసినట్లయితే మంత్రి మండలి అనేది ఖచ్చితంగా ఉంటుంది ఉండే ఉంటుంది అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే ఏ చిన్న రాజ్యమైన కూడా మంత్రి మండలి లేనటువంటి పరిపాలనను అర్థరహితమైనటువంటి పరిపాలన కూడా పిలుస్తారు ఆ విధంగా చూసినట్లయితే మరి ఇక్కడ ఇంత చోళుల యొక్క పరిపాలన కాలంలో కూడా మంత్రి మండలి అనేది ఉండే ఉంటుంది అని మనకు స్పష్టంగా తెలిసి ఉండాలి ఇది పరిపాలన విభాగం నెక్స్ట్ శాసనాధారాలు గ్రామ పాలన శాసనాధారాలు అంటే మరి శాసనాలన్నిటి కాలంలో శాసనాల గ్రంథం రాయడం జరిగేది శాసనాలు అంటే మన ప్రస్తుత కాలంలో చూస్తే ఏదైనా శాసనం ఇప్పుడు ఏది గ్రామాలన్నటువంటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసినటువంటి సమయంలో శాసనాలు వేయించడం జరుగుతుంది మరి ఆనాటి కాలంలో కూడా చూసినట్లయితే శాసనం ఏ విధంగా అంటే ఏ రాజానికి రాజు యొక్క పరిపాలన నుంచి ఏది కీర్తిస్తుంది లేకపోతే యుద్ధాలు విజయం సాధించినప్పుడు కానీ అక్కడ కొన్ని శాసనాలు లాంటివి ఎన్ని రూపాలంటే రాగి పత్రాల పైన కానీ రాతి స్తంభాల పైన కానీ మరి రాజరిక యొక్క రాజరిక పరిపాలన కాలంలో రాజు రాజరిక పరిపాలన కాలంలో వాడుకలో ఉన్నటువంటి భాషలో శాసనాలను వేయించడం జరిగేది ఈ శాసనం బట్టి మన ఆధారాలను బట్టి వేచేసి ఏ విధంగా చెప్పడం చెప్పమంటే ఓహో పలాన రాజరిక పరిపాలన కాలంలో పలాన రాజు ఈ విధంగా ఇంతవరకు పరిపాలన చేయడం జరిగింది కదా ఈ విధంగా స్పష్టమైనటువంటి ఆధారాలు దేనితో లభిస్తాయంటే శాసన రూపంలో లభిస్తాయి ఇది నెక్స్ట్ అదే కాకుండా గ్రామ పాలన మరి చోళుల యొక్క పరిపాలన చోళుల యొక్క పరిపాలన చూసినట్లయితే గ్రామ పాలన అనేది చూసినట్లయితే చాలా మరి వేరుదర్శన విధంగా కొనసాగడం జరిగింది గ్రామ పాలన చూసినట్లయితే ఏ విధంగా చేయడం జరిగిందంటే గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఉన్నా కూడా గ్రామంలో ప్రతి గ్రామంలో చూసినట్లయితే 30 కుటుంబాలు ఉండాలి ఆ కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తి ఒక కుటుంబం నుంచి ఒక్కొక్క వ్యక్తి ఎన్నికయ్యే విధంగా ఉండాలి మరి ఆ కుటుంబంలో ఎన్నిక కావడానికి 35 సంవత్సరం నుంచి 70 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి ప్రతి సంవత్సరము ఏది భూమి శిస్తును ఏది క్లియర్గా చెల్లించి ఉండాలి మరి వీళ్ళందరూ కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి 30 కుటుంబాల నుంచి ఒక్కొక్క కుటుంబం నుంచి ఒక్కొక్క సభ్యుని ఎన్నిక చేయడం జరిగేది ఎన్నిక చేసేటటువంటి విధానం ఏ విధంగా ఉంటుందంటే మరి ఆ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి మరి ఆర్థిక పరిజ్ఞానాన్ని కలిగి ఉండాలి బ్రాహ్మణులు ఏ విధంగా పరిజ్ఞానాన్ని వేదమంత్రులు పరిజ్ఞానం కలిగి ఉన్నారో అదే విధంగా కూడా వీళ్ళు కూడా పరిజ్ఞానాన్ని అందరికీ కలిగి ఉండాలనే ఉద్దేశం చేత మరి ఆ విధంగా గ్రామ పాలనలో ఏం చేయాలంటే కొంతమంది సభ్యులు ఎన్నుకోవడం జరిగింది ఈ 30 మంది సభ్యుల ద్వారా ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క శాఖను నియమించే శాఖ ద్వారా గ్రామంలో ఉన్నటువంటి పరిపాలనను నిర్వర్తించుకోవడం జరుగుతూ ఉండేది అట్లా ఆ గ్రామం సొంత ఇల్లు కలిగి ఉండాలి నేరి ప్రభుత్వానికి బకాయి పడకుండా శిస్తు సకాలంలో చెల్లించి ఉండాలి మరి అదే కాకుండా సొంత భూమి కలిగి ఉండాలి ఆ భూమి కూడా 1/3 1/4 వంతు కలిగి ఉండాలి అట్లా ఈ విధంగా కొన్ని కండిషన్ పెట్టినటువంటివన్నీ కలిగి ఉన్నట్లయితే ఆ వ్యక్తులందరినీ కూడా 30 కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తులందరినీ కూడా ఒక వేదిక తీసుకువచ్చి ఆ వేదిక దగ్గర ఏది వారి యొక్క పేర్లను ఏది చీటిల పైన రాసి ఆ చీటిలను బాగా కొలిపి అక్కడ ఒక రోజు ఒక సమావేశం గ్రామంలోటువంటి సమావేశం అక్కడ ఏర్పాటు చేసుకుని అందరినీ హాజరయ్యే విధంగా అక్కడ కూడా బ్రాహ్మణులు కూడా పిలిపించుకోవడం జరిగింది కుండలో ఉన్నటువంటి చీటిని బాగా కలిపి ఒక ఏమి ఒక పిల్లవాడి చేత ఏంటంటే చీటిని బయటకి తీసించేసి ఆ చీటిలో ఉన్నటువంటి పేరును బిగ్గరగా చదవాలి అప్పుడు అట్లా 30 కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తుల పేరు బిగ్గరగా చదివి వీళ్ళు దాదాపుగా 4 సంవత్సరాలు దాదాపుగా వీళ్ళంతా గ్రామ అభివృద్ధికి పాటుపడతారో వీళ్ళకు మనము సహాయ సహకారాలన్నీ అందించిన ఉద్దేశం చేత అందుకే చోళుల యొక్క గ్రామ పరిపాలన ఆ విధంగా కొనసాగడం జరిగింది గ్రామంలో పరిపాలన పటిష్టవంతంగా కొనసాగడం జరిగింది నెక్స్ట్ చూస్తుంటే సిద్ధాంతపరమైనటువంటి వ్యాఖ్యలు మరి రాజరిక పరిపాలన ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ రెండవ పులకేశి తన యొక్క పరిపాలన కాలంలో చూసినట్లయితే ఆయన ఏం చేయాలంటే నేను పిఠాపురాన్ని పిండి చేశాను అదే పల్లవ రాజు అయినటువంటి మరి మొదటి నరసింహవర్మ ఏం చేయాలంటే నేను మాతాపితిని దగ్ధం చేశాను అంటే పిఠాపురాన్ని పిండి చేసినట్టే అక్కడ పిండి చేయడం కాదు అంటే పిఠాపురాన్ని అక్కడ ఏంటంటే ఆ పిఠాపురం పైన దాడి చేసి ఆ పిఠాపురాన్ని బాగా ఏంటంటే మొత్తము యుద్ధం వల్ల అక్కడ ప్రజల మీద దోచుకోవడం జరిగింది మరి ఇక్కడ చూస్తుంటే పల్లవ రాజు అయినటువంటి మొదటి నరసింహవర్మ కూడా నేను వాతాపిని దగ్ధం చేసినట్టే దగ్ధం చేసినట్టే అక్కడ వాతాపిని పైన ఏది నిప్పంటించేసి దగ్ధం చేయడం
ఈ విధంగా